బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ను ముట్టడించారు. ఈ సందర్భంగా బీజేపీ ఫ్లోర్ లీడర్ బోల్గం నాగరాజు గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం అక్రమంగా తీసుకొచ్చిన 131 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఎల్ఆర్ఎస్ వల్ల పేద ప్రజలకు ఒరిగేది లేదని, ప్రజల నుంచి ప్రభుత్వం డబ్బులు వసూలు చేయడానికే ఈ ఎల్ఆర్ఎస్ను తీసుకొచ్చిందని విమర్శించారు. ఎల్ఆర్ఎస్ వల్ల పేద ప్రజలకు తీవ్ర ఆర్థిక భారం పడుతుందని, కావున ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని కోరారు. లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు లక్షలకు లక్షలు రైతు బంధు ఇచ్చి గుంట భూమి ఉన్న పేదవారి నుంచి ఎల్ఆర్ఎస్ ద్వారా డబ్బులు వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్ జీవోను రద్దు చేస్తూ గౌరవ మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారు వెంటనే నిర్ణయం ప్రకటించాలని, లేకపోతే మంత్రి కేటీఆర్ను సిరిసిల్లలో అడుగుపెట్టనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో మరొక రజాకార్ల పాలన వస్తుంది, వచ్చింది ఆల్రెడీ. తండ్రి కొడుకులు కలిసి తెలంగాణని అమ్మేయాలని చూస్తున్నారు. దీనిలో భాగంగానే మన యొక్క 131 జీవో, 131 జీవో ఎల్ఆర్ఎస్ అనేది ప్రజల ప్రాణాలతో చెలగడలాడుతున్నారు. ఉన్నోని కొట్టి లేని కొట్టు కాదు, లేని కొట్టి ఉన్నని కొట్టే పరిస్థితి మన తెలంగాణలో ఏర్పడుతున్నది. ఈ యొక్క మన స్థానిక ఉన్నటువంటి మన మంత్రి గారు కేటీ రామారావు గారు కొత్త కొత్త జీవాలు తెస్తున్నారు. పబ్లిక్ ఎవరైతే నిరుపేదలకు సంబంధించిన జీవ ఇంతవరకు కూడా ఒకటి రాలేదు, కానీ పేదలకు పుట్టగొడడం కోసం మాత్రం కొత్త కొత్త జీవాలు తీసుకొస్తారు. ఇదైనా ఇప్పటికైనా కానీ ప్రభుత్వం దిగువచ్చి ఈ యొక్క 131 జీవో అనేది ఎల్ఆర్ఎస్ రద్దు చేసి ప్రజలకు న్యాయం చేయవలసిందిగా ఈ యొక్క సిరిసిల్ల జిల్లా బీజేపీ పార్టీ తరఫున సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్గా మరియు ఫోర్ లీడర్గా నేను హెచ్చరిస్తున్నాను.